ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి, ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి పోయే వరకు చెంబు చాట్ అయిపోతుంది అన్నమాట. కూడా నడుచుకుంటూ పోతున్నా ఈ ట్రాన్స్ఫర్ టు మెయిన్ల్యాండ్ చైనా. నాకు జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 5 అవుతుంది టైం, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. నాకు జీ ట్రైన్ ఉందన్నమాట ఇక్కడ నుంచి, అంటే నేను ఉండే ప్లేస్ యూబు నుంచి షాంఘైకి ఉంది. మళ్ళీ షాంఘై నుంచి మనం మళ్ళీ వేరే బస్ తీసుకొని పూడాంగ్ అనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. పూడాంగ్ టర్మినల్ 2 ఎయిర్పోర్ట్లో మనకి ఈరోజు ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ ఉందన్నమాట. ఎందుకు భయ్యా ఇంత తొందరగా జర్నీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటే, ఇప్పుడు న్యూ ఇయర్ టైం కదా, న్యూ ఇయర్ టైంలో మనకి ట్రైన్ టికెట్స్ అవన్నీ దొరకడం చాలా కష్టం అనమాట. సో మనకి ఏదో లక్లో ఒక టికెట్ ఏదో దొరికిపోయింది కాబట్టి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అన్న పర్లేదు అని చెప్పి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. అండర్ గ్రౌండ్ టన్నెల్ 15 నిమిషాలు ఉంది. అందరు ఏమనుకుంటారంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే చాలా ఈజీగా ఉంటాయి అది అని చెప్పేసి నేను చెప్తున్నా కదా భయ్యా, మనం ఒకసారి లగేజ్ పెట్టుకున్నాం అనుకో, ఆ లగేజ్ మోసుకొని ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి, ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి పోయే వరకు చెంబు చాట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న లగేజ్ మీకు చూపిస్తా చూడాలి. ఇది చూసారా, ఇది వచ్చేసి 25 kgs బ్యాగ్, ఇది వచ్చేసి 4.5 kgs బ్యాగ్, అంటే దీని ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఈ బ్యాగ్ చూడండి, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 7 kgs బ్యాగ్. ఇది ఈ క్యాబిన్ లగేజ్ 2, ఇది వచ్చేసి చెక్ఇన్ లగేజ్. ఇవన్నీ మోసుకొని తిరిగి ఎయిర్పోర్ట్లో వేసే వరకు తలకా నొప్పి అయితే ఉంటుంది కంపల్సరీ. మనైతే ప్రస్తుతంగా అయితే రైల్వే స్టేషన్లో ఉన్నాం కాబట్టి చూడాలి. ఇంకా ఒక్కడే నడుచుకుంటూ పోతున్నా ఈ ట్రాన్స్ఫర్ టు మెయిన్ల్యాండ్ చైనా. ఇక్కడ నుంచి జనాలు ఎవరు లేరు, యాక్చువల్లీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నారు బాబు, జనాలు సాగు పడతా ఉన్నారు. Illuminate automatically.
చెప్పారు.